ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాం మనం. ఈ ఆంధ్రప్రదేశ్ లో భోజన డెస్క్ పేరు మీద అనేక ఎస్ఎస్బిసి మైనార్టీల సమస్యల పైన ఉద్యమిస్తున్న నాయకులు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. జేబీఎం సార్, చెప్పండి, ఏం చేస్తున్నాం భోజన డెస్క్ పేరు మీద ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల పైన దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి. దాని మీద మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు సార్? ప్రాధాన్యంగా భోజన డెస్క్ చేసే ముఖ్యమైన పని ఈ దేశంలో పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన వ్యవస్థ, కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను నిర్మూలించాలని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పగలిగారు. ఈ కుల నిర్మూలన మీద బహుజన్ డెస్క్ అనేక రకమైన సెమినార్స్, వర్క్ షాప్స్ ఈ వ్యవసాయ కూలీల వద్దకు తీసుకెళ్లి ఈ కులాన్ని ఎలాగొచ్చింది, కులాన్ని అంతరించాలంటే ఏ విధమైన ఆయుధాలు వాడుకోవాలనేది, దాని మీద కుల నిర్మూలన అనే అంశం మీద ప్రధానంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కులాంతర వివాహాలని ప్రోత్సహించి కులాంతర వివాహాలతో కులాన్ని నిర్మూలించవచ్చు అనే విషయం మీద కూడా సరస్పష్టంగా పనిచేయడం జరుగుతుంది. ఈ బహుజన డెస్క్ సుమారుగా ఇంచుమించు ఒక 20 సంవత్సరాల కాలం నుంచి ఒక 60 మ్యారేజ్లు కులాంతర వివాహాలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో దళితులపై దాడులు అనే విషయం మీద చాలా స్పష్టంగా పనిచేయడం జరుగుతుంది. దళితులపై దాడులు జరిగిన వెంటనే బహుజన్ డెస్క్ స్పందించి అక్కడ బాధితులకి జరిగినటువంటి అన్యాయాన్ని సక్రమంగా ఏ విధంగా కంప్లైంట్ రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, అక్కడ యాజిటేషన్స్ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేసి ఆ బాధితులకి జరిగిన నష్టాన్ని అంచనా వేసి మరి ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి సంబంధిత బాధితులకి పూర్తిగా రక్షణ జరిగే వరకు కూడా మరి బహుజన్ డెస్క్ దీని మీద పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులు మహాత్మా ఫూలే, ఛత్రపతి స్వామి మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, సంత్ గాడ్కే బాబా, బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీశ్రీ కాంశీరామ్ కళల కన్నటువంటి ఒక గొప్ప రాజ్యాన్ని కూడా మనం స్థాపించాలనే ఆలోచనతో ఓటు అమ్ముకోకుండా ఓటేని ఆయుధంగా పనిచేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు బహుజన్ డెస్క్ నిరంతరం కూడా ప్రజల్లో పనిచేస్తుందని తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వేయడం జరిగింది. అందులో రిజర్వేషన్ ప్రవేశపెట్టాను. అంతకాలం ముందు ఛత్రపతి సావు మహారాజు కూడా రిజర్వేషన్ భారతదేశంలో ప్రవేశపెట్టాడు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? అగ్ర కులవస్తులు రిజర్వేషన్ విమర్శిస్తున్నప్పుడు మీకు ఎందుకు ఈ దళితులకు రిజర్వేషన్ అన్నప్పుడు? రిజర్వేషన్స్ అంటే ఈ ఎవరైతే మనువాద అగ్ర కులాల వారు ఉన్నారో వాళ్ళ జేబుల్లో వాళ్ళకి ఉపయోగపడి మనుషులకే రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మనుషుల్ని వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప, ఈ రిజర్వేషన్స్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలో రిజర్వేషన్ ద్వారా ఏమి ఉపయోగపడతలేదని మేము భావిస్తున్నాం. అంటే రిజర్వేషన్ కొంతమంది చెప్తున్నారు, భోజనవాదులు అందరూ కూడా, అగ్ర కులస్తుల దాన్నే 95% డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, 85% ఉన్న పేదవాళ్ళ పైన డబ్బు లేదు, వీళ్ళు కష్టానికే పాటుపడి పనిచేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చుండూరు నీరుకొండ అనే సంఘటనలు పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో ఒక వయసును తీసుకుపోవడం జరిగింది. దీన్ని ఎలా చూస్తున్నారు భోజన డెస్క్? భోజన డెస్క్ 85% ఉన్న ప్రజల దగ్గర సరైనటువంటి భూములు కానీ ఆస్తులు కానీ సంపద కానీ లేదు. మరి ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న 15% మంది నాయకులు ఉన్నారో ఈ దేశాన్ని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి కమ్మలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు, తర్వాత రెడ్డిలు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. రెడ్డిలు కానీ కమ్మలు కానీ ఇది ఈ రాష్ట్రంలో బాగా ఈ రాజకీయ ఎత్తుగడను వాళ్ళు ఆలోచించి రాజకీయ అధికారాన్ని వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి కమ్మలకి రెడ్డిలకి ఏ విధమైన సమస్యలు లేవు. కాబట్టి సమస్యలు లేని జనులుగా వాళ్ళు స్వేచ్ఛ సమానత్వంతో వాళ్ళు జీవిస్తున్నారు. ఈ బహుజనులు ఎవరైతే ఉన్నారో 185% కాపు, బీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారందరూ కూడా పొలాల్లో ఉంటా పనిచేసుకోవాల్సి వస్తుంది. కార్మిక రంగాల్లోని కర్మాగారాల్లోని వివిధ రకాల శ్రామికంగా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళకి ఏ విధమైన కనీసం
వసతి గాని బట్ట గాని నివాసం గాని ఏమీ లేకుండా ఇప్పటికీ కూడా రాజ్యాధికారం పొందలేకపోవడం వల్ల వాళ్ళు నీచమైన స్థితిలో ఇంకా దయనీయమైన స్థితిలో బతుకుతూనే ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి జగన్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన నాటకాలు అల్లారో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కంటే ఇంకో 10 నాటకాలు మన మీద అల్లుతూనే ఉన్నారు. దళితుల ఓటర్లతో కలిసి దళితులకి 5 సీట్లు మరి మంత్రి పదవులు ఇచ్చారని సంకల్పం కొట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అయితే దళితులకి మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళ చేతిలో తేరు పోసి తేరు మనసెత్తులో ఉంటుంది, కానీ నాకటం వాళ్లే నాకుతున్నారు. మిత్రులారా, ఇది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మరి ఒక దళితుణ్ణి అంటే జీఎంసీ వాయోగిని ఒక దళితుణ్ణి మేము ఈ దేశానికి స్పీకర్ చేసామని వాళ్ళు కూడా సంకల్పం కొట్టుకున్నారు. ఒక తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, బీజేపీ కూడా ఒక దళితుణ్ణి మేము ఈ దేశానికి రాష్ట్రపతిని చేశాము, ఒక దళితుణ్ణి ఉప ప్రధాని చేశామని వాళ్ళు కూడా సంకల్పం కొట్టుకుంటున్నారు. కానీ ఈ ఎవరైతే ఈ రిజర్వేషన్స్ లో గెలిచారో, ఎవరైతే రిజర్వేషన్ లో అడ్డు పెట్టుకుని ఎంపీలు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి మంత్రుల స్థానంలో ఉన్నారో, వీళ్ళు మంత్రులైనా వీళ్ళు నిర్ణయాధికార స్థానంలో మాత్రం లేరు. నిర్ణయాన్ని తీసుకునేది మాత్రం గా ముఖ్యమంత్రి గా ప్రధానమంత్రి నిర్ణయాధికార స్థానంలో ఉంటారు తప్ప వీళ్ళు నిర్ణయాధికార స్థానంలో ఉండాలని తెలియజేస్తుంది. ఒక మాటలో బహుజనులకు ఎంపీలు పిలుస్తారు, బహుజన చేస్తున్నారు బహుజనులు ఈ దేశంలో 185% ఉన్నటువంటి బహుజనులు మాన్యశ్రీ కాంశీరామ్ గారిని ఉద్దేశించి మరి ఏనాడైతే పాలకులు అవుతారో బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే చాలా స్పష్టంగా చెప్పగలిగారు, నాది ఈ దేశాన్ని పరిపాలించాలంటే నా ప్రజలే పరిపాలిస్తారో, అసలు శిశులైన ప్రజాస్వామ్యాన్ని నా ప్రజలే పరిపాలిస్తారో, నా ప్రజలు పాలితులు కాదు పాలకులుగా ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కలలో మరి బహుజన డెస్క్ నిరంతరం కూడా పనిచేస్తుందని తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. జైపూర్ సార్, జైపూర్ కాడెట్.